బండారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు సార్, చెప్పండి సార్, ఏమనిపిస్తుంది సార్? ఇంత దుర్మార్గం అంటే కేసు మెరిట్స్ డిమెరిట్స్ ఎలదలుచుకోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశంలో నాలుగు పాదాలు ఉందన్నకే ఈరోజు మన న్యాయ దేవతలు హైకోర్టులో జడ్జి గారు కానీ ట్రయల్ కోర్టులో ఉన్న మేడం జడ్జి గారు కానీ ఇద్దరు కూడా నేను వారికి అభినందిస్తున్నాను. ధర్మే రక్షిత రక్షిత అనే జరిగింది. కాకపోతే మొన్న రాత్రి 11 గంటలు స్టార్ట్ చేశారండి టార్చర్. దగ్గర దగ్గర 500 పోలీసులు, కొన్ని దగ్గర దగ్గర 200 వెహికల్స్, మరి ఇంతమందిని మా ఇంటి మీద పెట్టి మా ఊరిని నిర్బంధించారు. కానీ ముందుగా నేను దండం పెట్టవలసింది మా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు. ఈరోజుతో పోరాటం చేసి సుమారు 2 రోజుల వరకు కూడా పోలీసుని ఎంటర్ చేయ కాకుండా మరి నిజంగా చేసినందుకు మా నియోజకవర్గ కార్యకర్తలకు న్యాయం గెలిచిందమ్మా. ఇదిగడే చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. అడుగుతున్నాను, ఈ వయసులో 2 రోజులు 3 రోజులు నిద్ర లేకుండా ఇంట్లో మనశ్శాంతి లేక ఆఖరికి చివరికి మా డ్రిల్స్ కూడా చెత్తకోవడం తయారైనారు. ఎప్పుడు న్యాయ దేవతను గౌరవించే వ్యక్తిని. నా జీవితంలో ఏనాడు తప్పు చేయలేదు. ఏనాడు నేను ఎక్కడ కోర్టు అంటే ఎలక్షన్ కేసెస్ పోరాటాలు తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు నేను ఇబ్బంది పడలేదు. కానీ సరే, న్యాయం గెలిచింది కనుక జడ్జి గారు కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు కనుక నేను మెరిట్స్ డిమెరిట్స్లో పోదలుచుకోలేదు, ఎవరి మీద ఆవేశపూరితమైన ప్రసంగం చేయదలుచుకోలేదు. అంచేత న్యాయ దేవత గెలిచింది. నాకు అండగా ఉన్నటువంటి మా లోకేష్ బాబు గారు ఢిల్లీలో ప్రతిక్షణం నన్ను సమీక్షించారు, మా రాష్ట్ర అచ్చెన్నాయుడు గారు, కనకమేళ రవిచంద్ర గారు, రవీంద్ర గారు, మా అల్లుడే అవ్వచ్చు, మా రామ్మోహన్ రెడ్డి ఎంపీ గారు, వీరి ముగ్గురు, అలాగే అచ్చెన్నాయుడు గారు, అలాగే మా అంది యనమల రామకృష్ణ గారు, ప్రతిపారి పుల్లారావు గారు, నరేంద్ర గారు, ఇంక ఇప్పుడు ఇలాగ లక్కాన్ బాబు రాజవంత వచ్చారు. అంటే వీళ్ళందరూ ఎప్పుడు ప్రతి నిమిషం చేశారు. అంచేత నేను అనేవటాను, ఎవరికైనా సరే న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అన్నకి ఇవాళ నా తీర్పే ఉదాహరణగా నేను భావిస్తున్నాను. అందుకే నమస్కారం. ఎవరో పేర్లు చెప్పలేకపోయాను.